బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన వివేకవంతుడైన అల్లా తరఫున జరిగింది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేమీ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వైపుకు పంపాము, కాబట్టి నువ్వు అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ జాగ్రత్త, నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్కు చెందుతుంది. ఎవరైతే అల్లాహ్ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామా ని అంటారు. ఏ విషయం గురించి వారు వేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన అసలు తీర్పు అల్లాహ్ స్వయంగా చేస్తాడు. అబద్ధాల కోరులకు కృతజ్ఞులకు అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు. అల్లాహ్ ఎవరినైనా సంతానంగా చేసుకోదలుచుకుంటే తన సృష్టితాలలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. కాని ఆయన పరమ పవిత్రుడు. ఆ అల్లాహ్ ఒకే ఒక్కడు, తిరుగులేనివాడు. ఆయన ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. ఆయన రాత్రిని పగటిపై, పగటిని రాత్రిపై చుట్టివేస్తున్నాడు. సూర్యచంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు. వాటిలో ప్రతిదీ నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంది. ఆయనే అపార శక్తిమంతుడు, పాపాలను క్షమించేవాడు అని తెలుసుకోండి. ఆయన మిమ్మల్నందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, మరి దాంతోనే దాని జతను కూడా చేశాడు. ఇంకా మీకోసం పశువులలో 8 రకాల వెంటి పోతులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని మీ మాతృగర్భాలలో 3 చీకట్లలో ఒకదాని తరువాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు. ఈ అల్లాహ్ ఏ మీ ప్రభువు, రాజ్యాధికారం ఆయనదే, ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మరలాంటప్పుడు మీరు ఎటు తిరిగిపోతున్నారు? ఒకవేళ మీరు తిరస్కార వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్కు మీ అవసరం ఎంతమాత్రం లేదు అన్న విషయాన్ని తెలుసుకోండి. తన దాసుల కృతజ్ఞతా ధోరణిని ఆయన ఇష్టపడడు. మీరు గనక కృతజ్ఞతాపూర్వకంగా మసలుకుంటే దాన్ని ఆయన మీకోసం ఇష్టపడతాడు. బరువును మోసే వాడెవడు ఇంకొకరి బరువును మోయడు. మరి మీరంతా మరలి పోవలసింది మీ ప్రభువు వైపునకే. మీరు చేస్తూ ఉన్న కర్మలను ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన ఆంతర్యాల్లోని విషయాన్ని సైతం ఎరిగినవాడు. మనిషికి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చి పడితే తన ప్రభువు వైపుకు మరలి ఆయన్ని అదే పనిగా మొరపెట్టుకుంటాడు. మరి అల్లాహ్ అతనికి తన వద్ద నుంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అంతకు మునుపు అతను దేనికోసం కడుదీనంగా మొరపెట్టుకున్నాడో దాన్ని మరచిపోతాడు. అల్లాహ్ మార్గం నుంచి ఇతరుల్ని కూడా పెడత్రోవ పట్టించడానికి అల్లాహ్కు భాగస్వాముణ్ణి కల్పించటం మొదలెడతాడు. ఓ ప్రవక్త, ఇలా చెప్పు, నీ తిరస్కార వైఖరి లాభాలను కొన్నాళ్లపాటు అనుభవించు. తుదకు నువ్వు నరక వాసులలో చేరేవాడివే. ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగ ప్రణామం చేస్తూ దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను, మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు, ఇద్దరూ సమానులు కాగలరా? చెప్పండి, తెలిసినవారు తెలియనివారు ఒక్కటేనా? బుద్ధిమంతులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు. ఓ ప్రవక్త, ఇలా చెప్పు, విశ్వసించిన ఓ నా దాసులారా, మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసిన వారికి మేలు జరుగుతుంది. అల్లాహ్ భూమి ఎంతో విశాలమైనది. సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఆరాధనను అల్లాహ్కే ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞను శిరసావహించే వారిలో నేను తొలివాణ్ణి కావాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. నేను గనక నా ప్రభువుకు అవిధేయత చూపినట్లయితే ఆ మహాదినాన పడే శిక్షను గురించి భయపడుతున్నాను అని కూడా చెప్పు. ఇలా చెప్పు, నేను మాత్రం నా దాస్యాన్ని అల్లాహ్కే ప్రత్యేకించి ఆయన్నే ఆరాధిస్తాను. మీరు ఆయన్ని వదలి ఎవరెవరిని పూజించదలుస్తున్నారో పూజించుకోండి. ఇంకా ఇలా చెప్పు, ప్రళయదినాన తాము నష్టపోయినదిగాక తమ పరివారానికి కూడా నష్టం చేకూర్చిన వారే పూర్తిగా నష్టపోయినవారు. బాగా వినండి, ఘోరమైన నష్టం ఇదే. వారిని పైనుంచి క్రింది నుంచి అగ్ని మేఘాలు, జ్వాలలు ఆవరిస్తూ ఉంటాయి. వాటి యాతన గురించి అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. ఓ నా దాసులారా, అందుకే నాకు భయపడండి. మరెవరైతే తాగు, షైతాన్, దాస్యానికి దూరంగా ఉన్నారో, సంపూర్తిగా అల్లాహ్ వైపునకు మరలారో,
వారు శుభవార్తకు అర్హులు. కనుక అటువంటి నా దాసులకు ఓ ముహమ్మద్ శుభవార్తను వినిపించు. వారు మాటను శ్రద్ధగా వింటారు, అందులోని మంచి విషయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు. అల్లా సన్మార్గం చూపినది వారికే, బుద్ధికల వారు కూడా వారే. ఏ వ్యక్తికి వ్యతిరేకంగా శిక్షా వాక్కు ఖరారైపోయిందో, అగ్నికి ఆహుతి అయిపోయినా అటువంటి వాణ్ణి నువ్వు బయటికి తీయగలవా? అయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారి కోసం అంతస్తులుగా కట్టబడిన మేడలున్నాయి, వాటిపై మరిన్ని అంతస్తులు నిర్మించబడి ఉన్నాయి, మరి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి. అల్లాహ్ వాగ్దానం ఇది. అల్లాహ్ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. ఏమిటి, నువ్వు చూడలేదా? అల్లాహ్ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి దాన్ని భూగర్భంలోని ఊటలలోనికి చేరుస్తున్నాడు, మరి దాని ద్వారా రకరకాల పంటల్ని ఉత్పన్నం చేస్తున్నాడు, మరి అవి ఎండిపోతాయి, అప్పుడు నువ్వు వాటిని పసుపు రంగులో చూస్తావు, తరువాత వాటిని పొట్టుపొట్టుగా చేసేస్తాడు. విఘ్నుల కోసం ఇందులో మహోపదేశం ఉంది. ఏ వ్యక్తి హృదయాన్ని అల్లాహ్ ఇస్లాం కోసం విప్పాడో, అతను గుణపాఠం నేర్చుకోని వ్యక్తిలాంటి వాడు కాగలడా? అతడు తన ప్రభువు తరఫు నుంచి వచ్చిన కాంతిపై ఉన్నాడు. అల్లాహ్ స్మరణ పట్ల ఎవరి హృదయాలు మెత్తబడకుండా కరకుగా మారాయో వారికి వినాశం తప్పదు. వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు గురై ఉన్నారు. అల్లాహ్ అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక కలిగి ఉండే, పదే పదే పునరావృతం అవుతూ ఉండే ఆయతులతో కూడిన గ్రంథం రూపంలో ఉంది. దానివల్ల తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు, హృదయాలు అల్లాహ్ స్మరణ పట్ల మెత్తబడిపోతాయి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సన్మార్గానికి తెస్తాడు. మరి అల్లాహ్ ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం చూపేవాడెవడూ ఉండడు. ఎవరైతే ప్రళయదినాన దుర్భరమైన శిక్ష పడకుండా తన ముఖాన్ని డాలుగా పెట్టుకుంటాడో, అతను ప్రళయదినాన నిశ్చింతగా ఉండేవానితో సమానం కాగలడా? మీరు సంపాదించుకున్న దాని రుచిని చూడండి అని ఆ దుర్మార్గులతో అనబడుతుంది. వారి పూర్వీకులు కూడా ధిక్కరించారు. మరి వారిపై వారు ఊహించనైనా లేని చోటు నుంచి శిక్ష వచ్చి పడింది. అల్లాహ్ ప్రాపంచిక జీవితంలోనే వారికి అవమానం రుచి చూపించాడు. పరలోక యాతనైతే ఇంతకన్నా ఎంతో పెద్దది. ఈ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బాగుండు. నిశ్చయంగా మేము ఈ ఖురానులో ప్రజల కొరకు అన్ని రకాల ఉపమానాలను వివరించాము, బహుశా వారు హితబోధను గ్రహిస్తారేమోనని. ఈ ఖురాన్ అరబీలో ఉంది, ఇందులో ఎలాంటి వక్రత లేదు. దీని ద్వారా వారు బహుశా భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు. అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక బానిస వ్యక్తి ఉన్నాడు. అతను విరుద్ధ భావాలు గల అనేక మంది భాగస్వాముల క్రింద ఉన్నాడు. రెండవ వ్యక్తి ఒక్కనికే చెందినవాడు, ఒక యజమానికి చెందిన బానిస. వారిద్దరూ సమానులవుతారా? ప్రశంసలన్నీ అల్లాహ్ కొరకే, కాని వారిలో చాలా మంది తెలియనివారు. నిశ్చయంగా ఏదో ఒకనాడు నీకు చావు వస్తుంది, వారికి చావు వస్తుంది, తర్వాత మీరంతా ప్రళయదినాన మీ ప్రభువు ఎదుట గొడవ పడతారు. అల్లాహ్పై అబద్ధాలు చెప్పేవాడి కంటే, తన వద్దకు సత్య ధర్మం వచ్చినప్పుడు దాన్ని అసత్యమని ధిక్కరించేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకం కాక మరేమవుతుంది? ఎవరైతే సత్యధర్మాన్ని తీసుకువచ్చాడో, మరెవరైతే దాన్ని సత్యమని ధృవీకరించాడో, అటువంటి వారే భయభక్తులు గలవారు. వారికోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే. అల్లాహ్ వారి దురాచరణలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సదాచరణలకు గాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వటానికి ఈ వ్యవస్థను నెలకొల్పుతాడు. ఏమిటి, తన దాసునికి అల్లాహ్ సరిపోడా? వీళ్ళు నిన్ను అల్లాహ్ తప్ప ఇతరుల గురించి భయపెడుతున్నారు. అల్లాహ్ అపమార్గం పట్టించిన వానికి మార్గం చూపించగల వాడెవడూ లేడు. అల్లాహ్ మార్గం చూపిన వానిని ఎవడూ అపమార్గం పట్టించలేడు. ఏమిటి, అల్లాహ్ ప్రాబల్యం కలవాడు, ప్రతీకారం చేసేవాడు కాడా? ఆకాశాలను భూమిని సృష్టించిన వాడెవడు అని నువ్వు గనక వారిని అడిగితే, అల్లాహ్ అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు, సరే చూడండి, మీరు అల్లాహ్ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్ నాకేదన్నా కీడు చేయదలిస్తే ఆ కీడును తొలగించగలరా? ఓనీ, అల్లాహ్ నన్ను కటాక్షించదలిస్తే వారు ఆయన కృపను అడ్డుకోగలరా? ఇలా అను, నాకు అల్లాహ్ చాలు, నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు.
ఇలా చెప్పు, నా జాతి ప్రజలారా, మీరున్న స్థితిలో మీరు ఆచరిస్తూ ఉండండి, నేను కూడా ఆచరిస్తున్నాను. త్వరలోనే మీరు తెలుసుకుంటారు పరాభవానికి గురిచేసే శిక్ష ఎవరిపై రానున్నదో, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై పడుతుందో మీకే తెలుస్తుంది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, జనుల కోసం మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వద్దకు పంపాము. కాబట్టి ఎవడైనా దారికి వస్తే అతను తన స్వయానికే మేలు చేసుకున్నాడు. మరెవరైనా దారి తప్పితే ఆ పెడదారి పాపం అతని మీదే పడుతుంది. నీవు వారికి బాధ్యుడవు కావు. అల్లాహ్ ఏ ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు, మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటున్నాడు, ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదిలిపెడుతున్నాడు. చింతన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఏమిటి? వారు అల్లాహ్ను వదలి వేరితరులను సిఫార్సు చేసేవారుగా చేసుకుంటున్నారా? వారికి ఏ అధికారం లేకున్నా, తెలివి లేకపోయినా మీరు వారిని సిఫార్సు కోసం నిలబెడతారా? అని ఓ ప్రవక్త వారికి చెప్పు, సిఫారసు అంతా అల్లాహ్ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. కడకు మీరంతా ఆయన వైపునకే మరలించబడతారు అని చెప్పు. అల్లాహ్ ఒక్కని గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని వారి గుండెలు అక్కసుతో ఉడికిపోతాయి. మరి అల్లాహ్ తప్ప ఇతరుల గురించి చెప్పినప్పుడు మాత్రం అవి ఆనందంతో విప్పారుతాయి. ఓ ప్రవక్త, నువ్వు ఇలా అను, ఓ అల్లాహ్, భూమ్యాకాశాల సృష్టికర్త, గోచర అగోచరాలను గురించి తెలిసినవాడా, నీ దాసులు విభేదించుకుంటున్న విషయాలపై నీవు మాత్రమే తీర్పు చేస్తావు. దుర్మార్గానికి ఒడిగట్టే వారి వద్ద భూమి ఎందలి సమస్తము ఉన్నా, దాంతోపాటు మరి అంతటి సంపద ఉన్నా ఘోర శిక్ష నుండి తప్పించుకోవటానికి ప్రళయ దినాన వారు దాన్నంతటినీ కూడా పరిహారంగా ఇచ్చివేస్తారు. వారు ఊహించి కూడా ఉండనిది అల్లాహ్ తరఫున వారి ముందు ప్రస్ఫుటమవుతుంది. వారు చేసుకున్న దురాగతాల దుష్ఫలితాలన్నీ వారికి ఎదురవుతాయి. దేని గురించి వారు వేళాకోళం చేసేవారో అదే వారిని చుట్టుముట్టుతుంది. మనిషికి ఏదన్నా ఆపద వచ్చి పడినప్పుడు అతడు మమ్మల్ని సహాయం కోసం మొరపెట్టుకోసాగుతాడు. మరి మేమతనికి మా తరఫు నుండి ఏదైనా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే ఇది నా ప్రజ్ఞాపాఠవాల మూలంగా నాకు ఇవ్వబడిందా ని అంటాడు. కాదు, వాస్తవానికి అదొక పరీక్ష. కాని వారిలో చాలా మంది ఈ విషయాన్ని గ్రహించరు. వారి పూర్వీకులు కూడా అదే మాటన్నారు, కాని వారు ఆర్జించినదేదీ వారికి ఎంతమాత్రం ఉపయోగపడలేదు. మరి వారి దురాగతాల దుష్ఫలితాలన్నీ వారిపైనే పడ్డాయి. ఇక వీరిలోని పాపాత్ములు చేసిన పాపకార్యాల దుష్ఫలితాలు కూడా వీరిపై వచ్చి పడతాయి. వీరు మమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ అశక్తుల్ని చేయలేరు. ఏమిటి, అల్లాహ్ తాను కోరిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడని, పరిమితం కూడా చేయగలడని వారికి తెలియదా? విశ్వసించే జనుల కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి. ఓ ప్రవక్త, నా తరఫున వారికి ఇలా చెప్పు, తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. మీపై విపత్తు వచ్చి పడకముందే మీరు మీ ప్రభువు వైపునకు మరలండి, ఆయనకు విధేయత చూపండి. ఆ తరువాత మీకెలాంటి సహాయము లభించదు. మీకు తెలియకుండానే మీపై అకస్మాత్తుగా ఆపద వచ్చి పడకముందే మీ ప్రభువు తరఫు నుండి మీకు పంపబడిన ఉత్తమ విషయాన్ని అనుసరించండి. అప్పుడు ఏ ప్రాణి అయినా, అయ్యో ఏమి దురవస్థ నాది, నేను అల్లాహ్ విషయంలో లోటు చేశానే, నేను గేలి చేసే వారిలో ఉండిపోయానే అని చెబుతుందేమో. ఆ పరిస్థితి రాకూడదు సుమా. లేదా అల్లాహ్ గనక నాకు సన్మార్గం చూపి ఉంటే నేను కూడా భయభక్తులు గలవారిలో చేరి ఉండేదాన్నేమో అని చెబుతుందేమో. లేదా శిక్షను చూసిన తరువాత, ఎలాగైనా సరే నేను తిరిగి ప్రపంచానికి పంపబడితే నేను సజ్జనులలో చేరుతాను అని పలుకుతుందేమో. మీకు ఆ దురవస్థ రాకూడదనే ఈ విషయాలన్నీ విడమరచి చెప్పబడ్డాయి. అది కాదు, నిశ్చయంగా నా సూచనలు నీ వద్దకు వచ్చాయి, కానీ నువ్వు వాటిని ధిక్కరించావు, గర్వాతిశయంతో విర్రవీగావు. అసలు నువ్వు అవిశ్వాసులలో ఒకడవు అని అనబడుతుంది. ఎవరైతే అల్లాహ్పై అబద్ధాలు చెప్పారో ప్రళయ దినాన వారి ముఖాలు నల్లగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. ఏమిటి, గర్వంతో విర్రవీగే వారి నివాస స్థలం నరకం కాదా? మరెవరైతే భయభక్తులతో మెలిగారో వారిని అల్లాహ్
వారి సాఫల్యంతో సహా కాపాడుతాడు. వారిని ఏ బాధ కూడా తాకదు, వారికి ఏ దుఃఖం ఉండదు. అన్ని వస్తువులను సృష్టించినవాడు అల్లాహ్యే, అన్ని వస్తువులకు సంరక్షకుడు కూడా ఆయనే, భూమ్యాకాశాల తాళం చెవులకు యజమాని ఆయనే. అల్లాహ్ సూచనలను తిరస్కరించిన వారే చివరకు నష్టపోయేవారు. ఓ అజ్ఞానులారా, అల్లాహ్ను వదలి ఇతరులను పూజించమని మీరు నాకు చెబుతారా అని ఓ ప్రవక్త వారిని అడుగు. నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం వహీ ఇది. ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయిన వారిలో చేరుతావు. కాదు, నువ్వు మాత్రం ఒక్కడైనా అల్లాహ్నే ఆరాధించు, కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో. వారసలు అల్లాహ్ను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు, వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు, ఎంతో ఉన్నతుడు. మరి శంఖం ఊదబడగానే ఆకాశాలలో భూమిలో ఉన్న వారంతా స్పృహ తప్పి పడిపోతారు, కానీ అల్లాహ్ కోరిన వారు మాత్రం స్పృహ కోల్పోరు. మళ్లీ శంఖం పూరించబడగానే వారంతా ఒక్కసారిగా లేచి చూస్తూ ఉంటారు. భూమి తన ప్రభువు జ్యోతితో దగదగా మెరిసిపోతుంది. కర్మల పత్రాలు హాజరు పరచబడతాయి. ప్రవక్తలు సాక్షులు రప్పించబడతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు చేయబడుతుంది. వారికి అన్యాయం అనేది జరగదు. ప్రతి ప్రాణికి అది చేసుకున్న దాన్ని బట్టి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రజలు చేసేవన్నీ ఆయనకు బాగా తెలుసు. అవిశ్వాసులు గుంపులు గుంపులుగా నరకం వైపు తోలబడతారు. వారు అక్కడకు చేరుకోగానే దాని ద్వారాలు తెరవబడతాయి. ఏమిటి, మీ ప్రభువు వాక్యాలను చదివి వినిపించే ఈ దినం రానున్నదని మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు మీలో నుంచి ఎవరూ రాలేదా అని అక్కడి పర్యవేక్షకులు వారిని అడుగుతారు. దానికి వారు ఎందుకు రాలేదు, వచ్చారు, కానీ అవిశ్వాసులపై శిక్షా ఉత్తర్వు ఖరారైపోయింది అని చెబుతారు. ఇక నరక ద్వారాలలో ప్రవేశించండి, మీరు శాశ్వతంగా ఉండాల్సింది అక్కడే. తలబిరుసుల నివాస స్థలం చాలా చెడ్డది అని అనబడుతుంది. మరెవరైతే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారో వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు పంపబడతారు. తుదకు వారు అక్కడకు చేరుకునేటప్పటికే దాని ద్వారాలు తెరవబడి ఉంటాయి. స్వర్గ పర్యవేక్షకులు వారినుద్దేశించి, మీపై శాంతి కురియుగాక, మీరు హాయిగా ఉండండి, శాశ్వతంగా ఉండేటందుకు ఇందులో ప్రవేశించండి అంటారు. అల్లాహ్కే కృతజ్ఞతలు, ఆయన మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు, మమ్మల్ని ఈ భూమికి వారసులుగా చేశాడు, ఇక స్వర్గంలో మేము కోరిన చోటల్లా ఉంటాము. మొత్తానికి మంచి కర్మలు చేసేవారికి లభించే ప్రతిఫలం ఎంత గొప్పది అని వారు అంటారు. మరి నువ్వు, దైవదూతలు దైవ సింహాసనం చుట్టూ చేరి తమ ప్రభువు పవిత్రతను కొనియాడటాన్ని స్తోత్రం చేయటాన్ని చూస్తావు. వారి మధ్య న్యాయబద్ధంగా తీర్పు చేయబడుతుంది. సకల లోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వస్తోత్రాలు అని అనబడుతుంది.